తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నరేళ్లు తెరాస ప్రభుత్వమే ఉంటుందని ఏ పని చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజలు ఈటెలకు ఓటు వేస్తే వారికి ఆయన ఏం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంటలో ఏర్పాటు చేసిన తెరాస ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. హుజూరాబాద్ లో తెరాస భాజపా మధ్య పోటీ ఉంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే కనిపిస్తోంది. ఈటెల హుజూరాబాద్ లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. మంత్రిగా ఉన్నప్పుడే ఇల్లు కట్టించలేకపోయిన ఈటెల ఇప్పుడు గెలిస్తే కట్టిస్తారా? అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం పని చేస్తున్నారు అని హరీష్ రావు అన్నారు. బెనిఫిషరీస్ ని సెలెక్ట్ చేసినం గరీబోలన్ వాళ్ళకు పిలిచి నా తోబుట్టులకు మేనమామ లేకపోతే ఒక చెల్లె ఒక అక్క ఇళ్ళలకు పోతే ఏం చేస్తాం మనం? బట్టలు పెడతాం. నేను కూడా చీర పెట్టి ప్యాంటు బుషెట్ పెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి వాళ్ళకి ఇంటి తాళపు చెయ్యిలు వాళ్ళ చేతిలో పెట్టి దగ్గరుండి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కుడికాలు కొట్టి పెట్టి రిబ్బన్ కత్తిరించి లోపల దోలినా. మరి మేము చేసినాం కదా, మరి ఇక్కడ ఎందుకు చేయలే అది మీరు ఆలోచించాలి. ఒక నిమిషం, ఇక్కడనేమో కట్టలే. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న 4000 శాంక్షన్ అట్లనే ఉన్నాయి. ఓ కొన్ని 1000 జర పునాదులు తీసిండ్రు లావట్టిర్రు, ఇంకా 3000 అయితే పునాదులు కూడా తీయలే. సరిగ్గా జరిగింది జరిగింది. మరి ఇక జరిగిన దాని గురించి చెప్పి నేను మీకు ఆశ చెప్తే లాభం లేదు కదా. జరగవలసింది చెప్పాలి మీకు, నేను ముంగడికి జరగవలసింది చెప్పాలి. నేను మీకు మనవి చేస్తున్నాం ఒక్కటే, నిన్నటిదాకా మాకు అవకాశం లేకుండే, మిమ్మల్ని కలిసే అదృష్టం లేకుండే మాకు, కానీ ఆ వారి ఇక్కడ మంత్రిగా ఉండుట్లా మేము వచ్చే అవకాశం మా కమలాకర్ గారికో నాకో మాకు లేకుండే. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడు మీరు సీదా మా దగ్గర రావచ్చు, మేము కూడా మీకు బాధ్యత తీసుకొని చేసే జిమ్మేదారు మేము తీసుకుంటాం. రెండు విషయాలు మీకు చెప్తున్నా నేను. ఒకటి, ఆ 4000 ఇండ్లు ఎవైతే అసంపూర్తిగా వారు పట్టించుకోకుండా కట్టి మిమ్మల్ని ఇండ్లలో దోలియకుండా ఇడిచిపెట్టినరో, ఆ 4000 ఇండ్లు కట్టించి నేను మిమ్మల్ని ఇండ్లలకు దోలిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇల్లు కట్టినా బెనిఫిషరీస్ ను సెలెక్ట్ చేసినాం గరీబోలను వాళ్ళకు పిలిచి నా తోబుట్టులకు మేనమామ లేకపోతే ఒక చెల్లె ఒక అక్క ఇళ్ళలో పోతే ఏం చేస్తాం మనం? బట్టలు పెడతాం. నేను కూడా చీర పెట్టి ప్యాంటు బుషెట్ పెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి వాళ్ళకి ఇంటి తాళపు చెయ్యిలు వాళ్ళ చేతిలో పెట్టి దగ్గరుండి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కుడికాలు కొట్టి పెట్టి రిబ్బన్ కత్తిరించి లోపల దోలినా. మరి మేము చేసినాం కదా, మరి ఇక్కడ ఎందుకు చేయలే అది మీరు ఆలోచించాలి. ఒక నిమిషం, ఇక్కడనేమో కట్టలే. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న 4000 శాంక్షన్ అట్లనే ఉన్నాయి. ఓ కొన్ని 1000 జర పునాదులు తీసిండ్రు లావట్టిర్రు, ఇంకా 3000 అయితే పునాదులు కూడా తీయలే. మన అన్నీ హరిబాబు నాయకుడు మరో సీతారా.